వెల్కమ్ బ్యాక్. కేజీఎఫ్ చాప్టర్ 2 రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్గా రిలీజ్ అయిపోయింది. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ డే కలెక్షన్స్ అఫీషియల్గా రిలీజ్ అవ్వడం జరిగింది. అవి ఏరియా వైజ్గా ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. అదేవిధంగా దీనికి మన తెలుగు స్టేట్లో రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం జరిగింది. ఇప్పుడు వచ్చిన కలెక్షన్స్, ఇంకెంత కలెక్షన్స్ వస్తే ఈ సినిమా హిట్ అవుతుంది అనేది ఈ వీడియోలో నేను క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి నైజాంలో 9.70 కోట్ల కలెక్షన్స్ రావడం జరిగింది, షేర్ రావడం జరిగింది. అండ్ వైజాగ్లో 1.70 కోట్ల షేర్ రావడం జరిగింది. ఈస్ట్లో 1.17 కోట్ల షేర్ రావడం జరిగింది. వెస్ట్లో 84 లక్షల షేర్ రావడం జరిగింది ఫస్ట్ రోజుకి. అండ్ కృష్ణాలో 90 లక్షల షేర్ వచ్చేసింది. అండ్ గుంటూరులో 1.49 కోట్ల షేర్ రావడం జరిగింది ఈ సినిమాకి ఫస్ట్ డేకి. అదేవిధంగా నెల్లూరులో 50 లక్షల షేర్ రావడం జరిగింది. సీడర్లో 2.80 కోట్ల షేర్ రావడం జరిగింది. టోటల్గా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ రోజుకి 19.1 కోటి షేర్ రావడం జరిగింది దీనికి. అండ్ 28 కోట్ల గ్రాస్ రావడం జరిగింది ఈ సినిమాకి. ఈ సినిమా వచ్చేసి మన తెలుగు స్టేట్లో 75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ని జరుపుకోవడం జరిగింది. ఇది ఫస్ట్ 105 కోట్లుగా ఉండే, తర్వాత సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ని తగ్గించడం జరిగింది, 75 కోట్లకు తగ్గించడం జరిగింది. ఇప్పుడు 75 కోట్లు మైనస్ 19 కోట్లు అంటే ఇప్పుడు 56 కోట్లు తెలుగు స్టేట్లో షేర్ని కలెక్ట్ చేస్తే ఈ సినిమా హిట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇంకా సాటర్డే సండే వీకెండ్స్ ఈ హాలిడేస్లలో ఈ సినిమా విజృంభించి డబుల్ లెవెల్లో, రిలీజ్ రోజు కంటే డబుల్ లెవెల్లో కలెక్షన్ సాధిస్తే ఇంకా 56 కోట్ల వరకు చేరువయ్యే అవకాశం ఉంది. చూద్దాం లాంగ్ రన్లో ఇది ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో, ఇక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటర్లకు ఎంత లాభాలు తెచ్చిపెడుతుందో మనం చూద్దాం. అదేవిధంగా సెకండ్ డే కలెక్షన్స్ అఫీషియల్గా రాగానే అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే అన్అఫీషియల్ కలెక్షన్స్ వచ్చేసాయి కానీ అఫీషియల్ కలెక్షన్స్ ఇంకా రాలేదు. అఫీషియల్ కలెక్షన్స్ రాగానే నేను వీడియో అప్డేట్ చేస్తాను. థ్యాంక్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చతుర్య టీవీ.